బెహరంపూర్ అనే ఒక ఊరిలో సంజయ్ అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతను రకరకాలైన మట్టి బొమ్మలు తయారు చేసి అమ్మేవాడు. అతని భార్య ఇంకా కొడుకు కూడా చాలా సాయం చేసేవారు. ఊరిలో అందరూ కూడా సంజయ్ దగ్గరికి వచ్చి మట్టి కుండలు కొనేవారు. కొన్ని రోజులు అలాగే గడిచాక హిమ్మత్ సింగ్ అనే ఒక వ్యాపారి తన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. చూడు సంజయ్, నేను లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక మట్టి పాత్రలు తయారు చేసే ఫ్యాక్టరీ పెడుతున్నాను. అందుకే నువ్వు నీ వ్యాపారం మూసుకొని ఏదైనా వేరే పని చూసుకో, లేదంటే ఆకలితో చచ్చిపోతావు. అప్పుడు సంజయ్ వాళ్ళ ఆవిడ, అదేంటండి, ఇతను ఫ్యాక్టరీ పెడితే మనల్ని ఎందుకు బెదిరిస్తున్నాడు? ఇప్పుడు మనం ఏం చేద్దాము? అతను సరిగ్గానే చెప్తున్నాడు బుజ్జీ. అతను ఫ్యాక్టరీ పెడుతున్నాడంటే పాత్రలు కూడా చాలా బాగుంటాయి, అందరూ అతని దగ్గరికి వెళ్ళే కొంటారు కదా. మనం ఇంకా వేరే ఏదో ఒక పని చూసుకోవాలి. ఒక పని చేద్దాము, మనం మట్టితో రకరకాలైన బొమ్మలు చేద్దాము. ఇంకా మరి ఈ రోజుల్లో వాటికి చాలా డిమాండ్ ఉంది. అలా ఆలోచించి సంజయ్ మట్టితో రకరకాలైన బొమ్మల్ని తయారు చేయడం మొదలు పెడతాడు. చూస్తుండగానే తన వ్యాపారం చాలా పెరిగింది. అందరు పిల్లలు సంజయ్ దగ్గరే బొమ్మల్ని కొనడం మొదలు పెడతారు. ఈ విషయం ఎప్పుడైతే హిమ్మత్ సింగ్కి తెలిసిపోతుందో అతను ఒక ప్లాన్ వేస్తాడు. ఒక రాత్రి హిమ్మత్ సింగ్ ఇంకా గూండాలు వచ్చి సంజయ్ యొక్క అన్ని మట్టి బొమ్మలు విరగ్గొట్టేస్తారు. మరుసటి రోజు ఎప్పుడైతే సంజయ్ ఇవన్నీ చూస్తాడో అప్పుడు అతను తల పట్టుకుని కూర్చుంటాడు. అనుకోకుండా ఆ విరిగిపోయిన చక్రం నుంచి ఒక స్వామీజీ ప్రత్యక్షమవుతారు. బాబు సంజయ్, నేను మీ దుఃఖాన్ని అర్థం చేసుకోగలను. నేను నీకు బంగారు బొమ్మలు తయారు చేసుకునే ఒక అద్భుతమైన చక్రం ఇస్తాను. దాని మీద నువ్వు మట్టిని పెట్టు చాలు, అంతే, అది ఒక అందమైన బంగారు బొమ్మగా మారిపోతుంది. అప్పుడు సంజయ్ భార్య, మీకు చాలా చాలా ధన్యవాదాలు స్వామీజీ. అప్పుడు స్వామీజీ అదృశ్యమైపోతారు. వెంటనే తన భార్య ఒక మట్టి ముద్దని ఆ మాయా చక్రం మీద పెట్టింది. అలా చూస్తూ చూస్తూనే ఆ మట్టి ముద్ద ఒక బంగారు బసు బొమ్మగా మారిపోతుంది. అలాగే ఎప్పుడైనా సంజయ్ మట్టి ముద్దని పెట్టాడో ఆ మాయా చక్రం రకరకాలైన బంగారు బొమ్మల్ని చేసి ఇచ్చేది. అలా మళ్ళీ సంజయ్ వ్యాపారం బాగా నడుస్తుంది. అతను తన ఇంటి ముందే ఒక కొట్టు కూడా పెడతాడు. ఆ విషయం హిమ్మత్ సింగ్కి తెలిసిపోతుంది. అరే, ఈ సంజయ్ నా మాట ఇలా వినేటట్లు లేడు, ఈరోజు వెళ్ళి అతనికి గుణపాఠం చెప్దాము. అలా అనుకుని మళ్ళీ కొంతమంది గుండాలను తీసుకుని సంజయ్ ఇంటికి వెళ్తాడు. అతను ఎప్పుడైతే ఆ బొమ్మల్ని విరపడానికి చూస్తాడో వాటిలో అనుకోకుండా ప్రాణం వచ్చేస్తుంది. అలా అవి పెద్ద బొమ్మలుగా అయిపోతాయి. అప్పుడు అన్నీ కలిసి హిమ్మత్ సింగ్ వెనక పరిగెడతాయి. అలా హిమ్మత్ సింగ్ ఇంకా తన మనుషులు ఆ మాయా చక్రం మీద పడిపోతారు. అప్పుడు ఆ చక్రం అందరినీ గట్టి గట్టిగా తిప్పి ఒకేసారి అందరినీ గాలిలో చాలా దూరం విసిరిపడేస్తుంది. ఎప్పుడైతే ఈ చప్పుడు అంతా విని సంజయ్ బయటికి వచ్చి చూస్తాడో అక్కడ బొమ్మలు మళ్ళీ చిన్నవిగా ఉంటాయి. అలా ఆ మాయాచక్రం హిమ్మత్ సింగ్కి గుణపాఠం చెప్తుంది. ఇంకా సంజయ్ మళ్ళీ హాయిగా వ్యాపారం చేసుకుంటాడు. ఒక నగరంలో రాజేందర్ అను పేరు గల ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉండేవాడు. అతను పెద్ద పెద్ద బిల్డింగ్స్ మరియు ఇండ్ల యొక్క నిర్మాణం కన్స్ట్రక్షన్స్ చేసేవాడు. అతని వద్ద చాలా క్రేన్లు, జేసీబీలు, ట్రాక్టర్లు మరియు కాంక్రీట్ మిక్సర్లు కూడా ఉండేవి. అతని వద్ద చాలా మంది పనివాళ్లు కూడా పనిచేసేవాళ్లు. అతని దగ్గర యాదవ్ అను పేరు గల ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉండేవాడు. అతను చాలా ముసలివాడైపోయాడు, కానీ ట్రాక్టర్ చాలా బాగా నడిపేవాడు. రాజేంద్ర చాలా పిసినారి మరియు మోసగాడు, అందువల్ల అందరినీ మోసం చేసి తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. ఒకసారి రాజేంద్రతో యాదవ్ అంటాడు, సార్, ఎప్పుడు చూసినా మీరు తక్కువ డబ్బులే ఎందుకు ఇస్తారు? నన్ను మోసం చేసి మీరు నా ట్రాక్టర్ మరియు కాంక్రీట్ మిక్చర్ని తక్కువ డబ్బులకు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇంకా అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు. మీరు ఇచ్చే కొన్ని డబ్బులు నా ట్రాక్టర్ రిపేర్ చేయడంతోనే సరిపోతున్నాయి.
ఈసారి అయినా కొన్ని ఎక్కువ డబ్బులు ఇవ్వండి, లేకపోతే నా కుటుంబ పోషణ ఎలా చేయగలను? ఏంట్రా ముసలివాడా ఎక్కువ మాట్లాడుతున్నావు, నా ముందు నుండి ఇప్పుడు వెళ్తావా లేదా దెబ్బలు తింటావా? ఎక్కువ డబ్బులు కావాలా నీకు? అరే వ్యాపారం అంటే ఇలానే జరుగుతుందిరా, నీకేం తెలుసు. అయినా నీలాగే నీ ట్రాక్టర్ కూడా చాలా బలహీన పడిపోయి ఉందిరా. నీతో కానీ నీ ట్రాక్టర్తో కానీ నాకు ఎలాంటి అవసరమూ లేదు, వెళ్ళిపోయిక్కడి నుంచి. అయ్యో ఇదైతే అన్యాయమే, నాకు అన్యాయం జరిగింది. ఇన్ని సంవత్సరాలు పని చేయించుకొని ఇప్పుడు తొలగిస్తున్నారు, కనీసం నా బండి రిపేరుకైనా డబ్బులు ఇవ్వండి. ఎక్కడి డబ్బులు రా, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే గొడవ చేసి ఇక్కడి నుంచి గెంటించమంటావా? యాదవ్ కంగారు పడి తన కాంక్రీట్ మిక్చర్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో విచారంగా ఉన్న యాదవ్ను చూసి తన కుమారుడు భార్య కంగారు పడిపోయి ఇలా అడుగుతుంది. ఏం జరిగిందండి, ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు? మధ్యాహ్నమే ఇంటికి వచ్చేశారెందుకు? మరియు యాదవ్ రాజేంద్ర గురించి అంతా చెప్తాడు. ఆ దుర్మార్గుడు ఇంత పెద్ద మోసం చేశాడా? మిమ్మల్ని ఎంత నష్టపరిచాడు? మనం ఇప్పుడే అతనికి గుణపాఠం నేర్పించాలి, లేకపోతే వేరే వాళ్ళని కూడా మోసం చేస్తాడు. ఇలా చెప్పి రాజేంద్రకు యాదవ్ భార్య ఫోన్ చేస్తుంది. హలో సార్, నేను ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి మాట్లాడుతున్నాను. మేము జేసీబీ మరియు క్రేన్లు ట్రాక్టర్లు అమ్మడానికి ఇండియాలో ఇప్పుడిప్పుడే లాంచ్ చేశాము. ఇంట్రడ్యూసింగ్ ఆఫర్లో జేసీబీ క్రేన్లు మరియు ట్రాక్టర్లు మూడింటినీ కలిపి కేవలం 10 లక్షలకే ఇస్తున్నాము. మీరు పెద్ద కాంట్రాక్టర్ కదా, అందువల్ల మా కంపెనీ మిమ్మల్ని ఎంపిక చేసింది. మీరు చాలా లక్కీ సార్. అవునా, బాగుంది, చాలా బాగుంది, నాకు కూడా కావాలి. చెప్పండి ఏం చేయాలో నేను. అలా ఏం లేదు సార్, మీరు ఇప్పుడే మా అకౌంట్లోకి అడ్వాన్స్ కోసం 5 లక్షల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ లేదా గూగుల్ ప్లే చేయండి. మీ మిషన్లు వారం రోజుల్లోగా వస్తాయి, తరువాత మిగిలిన డబ్బులు ఇవ్వాలి, సరేనా సార్? సరిగ్గా 1 వారం తరువాత రాజేంద్రకు 1 పార్సిల్ వస్తుంది. అందులో జేసీబీ క్రేన్ మరియు ట్రాక్టర్ల ఆట వస్తువులు ఉంటాయి. అవన్నీ చూసి రాజేంద్రకు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. యువతల యాదవ్, తన భార్య మరియు తన కుమారుడు నవ్వుకోసాగారు. మనం ఎవరినీ కూడా మోసం చేయకూడదు అని నేర్చుకోండి, దాని యొక్క ఫలితం ప్రభావం చెడుగా ఉంటుంది. సనత్పూర్ అనే ఊరిలో మున్షీరామ్ అనే ఒక చాలా పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర చాలా ఎక్కువ ట్రాక్టర్లు ఉన్నాయి. అతను వాటిని అందరికీ అద్దెకి ఇచ్చి చాలా డబ్బులు సంపాదించేవాడు. ఒకరోజు శివాజీ అనే ఒక అతను మున్షీరామ్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. సేట్ గారు, నా పుచ్చకాయల పంట ఇప్పుడు కోతకి వచ్చింది. మీ ట్రాక్టర్ అద్దెకి దొరికిందంటే నేను పట్టణం వెళ్ళి అమ్ముకుంటాను. ఎరా శివాజీ, ఇప్పుడు నువ్వు కూడా వ్యాపారం చేస్తున్నావా? నేను ట్రాక్టర్ అద్దెకి ఇస్తాను, కానీ నీ పంట మొత్తం నాకే అమ్మాలి. అతని మాటలు నమ్మి శివాజీ మొత్తం పంట అంతా తీసుకువచ్చి మున్షీరామ్కి అమ్ముతాడు. ఎప్పుడైతే మున్షీరామ్ డబ్బులు ఇచ్చాడో, సేట్ గారు ఇదేంటండి, మీరు పుచ్చకాయల డబ్బులు మార్కెట్ రేటు ప్రకారమే ఇచ్చారు, కానీ మీ ట్రాక్టర్ కిరాయి కింద మొత్తం డబ్బులన్నీ తీసుకున్నారు. నేనిప్పుడు ఏం తినను, ఏం పండిస్తాను? ఇదంతా చాలా అన్యాయం సేట్ గారు. నేస్తమా శివాజీ, నీకు ఏం తెలుసు వ్యాపారం అంటే ఏమిటో? ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా. అలా చెప్పి మున్షీరామ్ శివాజీని తన్ని పంపించేస్తాడు. ఎప్పుడైతే శివాజీ ఇంటికి వచ్చాడో మొత్తం విషయమంతా తన కొడుకు వికాస్కి చెప్తాడు. అప్పుడు వికాస్ ఇలా అన్నాడు. నాన్నగారు మీరు బాధపడకండి, మున్షీరామ్ చాలా దుర్మార్గుడు. అతనికి గుణపాఠం నేర్పడం కోసం మనం 1 పని చేద్దాము. మనం మన ఇంటిని అమ్మేద్దాము, 1 ట్రాక్టర్ ఇంకా పొలము కొందాము. అప్పుడు మనం మన పంటని సొంతంగా పట్టణంలో అమ్ముకోవచ్చు. వికాస్ ఇంకా శివాజీ ఇంటిని అమ్మి 1 కొత్త ట్రాక్టర్ ఇంకా పొలము కొంటారు. తరువాత ఎప్పుడైతే పంట చేతికి వచ్చిందో మొత్తం పుచ్చకాయలన్నీ తీసుకుని పట్టణం వెళ్తూ ఉంటారు. అప్పుడే మున్షీరామ్ కొంతమంది గూండాలతో కలిసి అక్కడికి వచ్చేస్తాడు. ఎరా శివాజీ, నన్నే ఎదురిస్తున్నావా? వెళ్ళండ్రా, వెళ్ళి ఆ ట్రాక్టర్ని ముక్కలు ముక్కలుగా చేయండి. అలా చెప్పగానే గూండాలు వెళ్ళి అన్ని పుచ్చకాయల్ని పాడు చేస్తారు, మళ్ళీ ట్రాక్టర్ని కూడా విరగ్గొడతారు.
ఇద్దరు తండ్రి కొడుకులు ఏమీ చేయలేకపోతారు. అలాగే బాధతో ఒక దగ్గర కూర్చుంటారు. అప్పుడే ఒక చిన్న బాబు అక్కడికి ఒక చిన్న పుచ్చకాయ ట్రాక్టర్ బొమ్మని తీసుకుని లాగుతూ అక్కడికి వస్తాడు. అంకిల్ అంకిల్, మీరు అలా బాధగా ఉండద్దు, ఇది చూడండి, ఇది నా ఆట బొమ్మ. నాకు ఈ బొమ్మని ఒక స్వామీజీ ఇచ్చారు, ఇది మీకు తప్పకుండా పనికొస్తుంది. ఆ చిన్న పిల్లవాడు అలా చెప్పి మాయమైపోతాడు. మరి చూస్తూ చూస్తూనే ఆ చిన్న పుచ్చకాయ ట్రాక్టర్ బొమ్మ ఒక పెద్ద ట్రాక్టర్ అయిపోతుంది. అది చూసి శివాజీ ఇంకా వికాస్ ఆశ్చర్యపోతారు. అప్పుడు వికాస్ దానిని నడుపుకుంటూ మున్షీరామ్ దగ్గరికి వెళ్తాడు. మున్షీరామ్ ఇలా అన్నాడు, నీకు ఇంకా కొవ్వు తగ్గలేదేంట్రా, మళ్ళీ నాకు ఎదురుపడ్డావు, వెళ్ళండ్రా, నా మొహం చూస్తున్నారేంటి, వెళ్ళి ఆ ట్రాక్టర్ని కూడా విరగొట్టండి. అలా మున్షీరామ్ తన గుండాలకి చెప్తాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ మనుషులు పుచ్చకాయ ట్రాక్టర్ దగ్గరికి వెళ్తారో ఆ ట్రాక్టర్లోంచి చాలా పెద్ద పుచ్చకాయలు వచ్చి వాళ్లపై పడతాయి. అలా మున్షీరామ్ని కూడా మాయా పుచ్చకాయలు కొడతాయి. వెంటనే సేట్ ఇంకా వాళ్ల మనుషులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పటినుంచి వికాస్ ఇంకా శివాజీ వాళ్ల పొలంలో హాయిగా పంట పండించి చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు.